తిరుపతి రుయా ఆసుపత్రిలో యూనియన్ అంబులెన్స్లు అడిగినంత ధనాన్ని చెల్లించలేక తమ బిడ్డను మోటార్ వాహనంపై తీసుకెళ్తున్న రాజంపేట జిల్లాకు చెందిన చిట్వేల్ గ్రామస్తులు. వారి కోసం వారి గ్రామానికి చెందిన శ్రీకాంత్ యాదవ్ పంపించిన ఉచిత అంబులెన్స్ అడ్డుకోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఇలా తీసుకెళ్లడం జరిగిందని బాధితులు వాపోతున్నారు. రుయా అంబులెన్స్ ఘటనపై తిరుపతి ఆర్డీఓ డిఎంఎన్ హెచ్ఓ విచారణ జరిపి ఈ ఘటన వాస్తవమేనని నిర్ధారించడం జరిగిందని చెప్పారు. రుయా సూపరింటెండెంట్ భారతి గారికి షోకాజ్ నోటీసు ఇవ్వడం జరిగిందని, అలాగే రుయా ఎంఆర్ఓను సస్పెండ్ చేయడం జరిగిందని, ముఖ్యంగా ఈ ఘటనకు కారకులు అంబులెన్స్ ని అడ్డుకున్న నలుగురు డ్రైవర్లపై క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగిందని చెప్పారు. అంబులెన్స్ రేట్లను ఖరారు చేయడానికి ఆర్డీఓ డిఎంఎన్ హెచ్ఓ డిఎస్పీ మరియు ఆర్టీఓ ఆధ్వర్యంలో కమిటీని నియమించడం జరిగిందని మరియు ఈ రేట్లు అన్ని ప్రదేశాల్లో ప్రదర్శించే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తప్పు చేస్తే ఎంతటి వారినైనా తప్పించుకునే అవకాశమే ఉండదని తిరుపతి ఎంపీ గురుమూర్తి తెలియజేశారు. ఈరోజు రుయాలో జరిగిన సంఘటనపై విచారణ జరిపారు. విచారణ జరిపి రుయా సూపరింటెండెంట్ అయినటువంటి భారతి గారికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్ఎంఓ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఎవరైతే అడ్డుకున్నారో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు నలుగురు, వాళ్ళ మీద క్రిమినల్ కేసుల్ని చేయడం జరిగింది. ఇలా ప్రతి విషయం మీద గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటోంది. సో ఇక నుంచి ఇలాంటి విషయాలు పునరావృతం కావని నమ్ముతూ గౌరవ ముఖ్యమంత్రి వర్గానికి అధికారానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9TV యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.